బ్రికెట్ లో మనకి దాదాపు 1 కిలో పైన బంగారం పోయినట మనకి ఇన్వెంటరీ ఉన్నారు కంపిటీటివ్ అంటే సో ఈ మనం చూసినప్పుడు మొత్తం ఈ వాళ్ళు ఇంటి నుంచి బయటకు వెళ్ళి రావడానికి దాదాపు 1 గంట సమయం అంటే వాళ్ళు బయట 1 అవర్ బయట ఉన్నప్పుడు ఇది అఫెన్స్ జరిగింది సో ఇది కొద్దిగా గ్రేవ్ అఫెన్స్ కాబట్టి మనము సీసీఎస్ వలన అక్కడ అడిషనల్ క్రైమ్స్ గారు కూడా విజిట్ చేశారు ఏపీ గారు విజిట్ చేశారు సో ఇమీడియట్ గా మనము టీమ్ ఫామ్ చేసి అక్కడ టెక్నికల్ డేటా మొత్తం తీసుకున్నాము ప్లస్ మన సీసీఎస్ లో పాత ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారు జైలు నుంచి బయట ఎవరు ఉన్నారు ఇట్లాంటి ఎంఓచే చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు మొత్తం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన తర్వాత మనకి క్లూ వచ్చి ఎవరు ముద్దై ఉన్నారు మిక్కిలి వంశీ కృష్ణ ఏలియస్ వంశీ సో వీటిని అరెస్ట్ చేయడం జరిగింది వీటి దగ్గర ఈ మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ కూడా రికవర్ చేశాము వాళ్ళ దొంగతనంకి వాడే కార్ కూడా సీజ్ చేశాము బేసిక్లీ హైదరాబాద్లో ఉంటాడు సో ఈ కార్ సీజ్ చేయడం జరిగింది అదే కాకుండా 2021లో కూడా కొత్తపేటలో సిమిలర్ మోదీ అఫెన్స్ చేశాడు అది కూడా గ్రేవ్ అఫెన్స్ సో అది కూడా అప్పున్నాడు అది కూడా ఆ ప్రాపర్ ఆ కేసులో కూడా ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది కంగ్రాచులేట్ అడిషనల్ సి క్రైమ్స్ శ్రీనివాసరావు ఏఎస్పి నచికేత్ టీమ్ సిసిఎస్ ప్లస్ ఈ వార్ పుట్టిగా ఈ కేసును ట్రాక్ చేసి ఫాలో చేసి వాళ్ళు సిసిఎస్ స్టాఫ్ కొత్తపేట స్టాఫ్ డిటెక్ట్ చేయడం రికవరీ చేయడం ప్లస్ ఈ మనకి ఎవరు ముద్దయ్య ఉన్నారో వాళ్ళు బాగా ప్రొఫెషనల్ ఆఫెండర్ అనమాట సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే తెలంగాణలో 77 కేసెస్ ఉన్నాయి ప్రాపర్టీ అఫెన్సెస్ ఆంధ్రాలో దాదాపు 15 ఉన్నాయి సో టోటల్ 92 ప్రాపర్టీ అఫెన్సెస్ ఉన్నాయన్నమాట సో టోటల్ ప్రొఫెషనల్ అఫెండర్ అనమాట సో ఇదే పనిలోనే ఉంటాడు సో ఇది ఒక ప్రివెంటివ్ యాక్షన్ కూడా వాళ్ళు అరెస్ట్ చేయకపోతే అగైన్ కూడా కమిటెడ్ మోడ్స్ కంగ్రాచులేషన్ నచికేత మిషన్ సో ఈ కేసు డీటెయిల్స్ మన అడిషనల్ ఎస్పీ గారు కాంటాక్ట్ చేశారు కాబట్టి వివరాలు ఎక్కువ సిసిఎస్ టీం మొత్తం 3 టీంలు లాంగర్లు కలిపి వర్క్ చేయడం జరిగింది స్టిప్యులేటెడ్ టైంలో ఎవరు చేసుకుంటారు ఇదే విధమైన అఫెన్స్లు ఎవరు చేస్తారు అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది అట్లాగే ఆ చుట్టుపక్కల చాలా దూర ప్రాంతం వరకు కూడా సీసీ ఫుటేజ్ కూడా చూడటం జరిగింది దాంట్లో భాగంగా కొన్ని సీసీ ఫుటేజ్లో ఒక రియల్గా మనిషి కనిపిస్తే ఆ సీసీఎస్ స్టాఫ్ వాళ్ళని అలానా వాడైన ఉండొచ్చు అని ఐడెంటిఫికేషన్ చేయడం సబ్సిక్వెంట్లీ వాడి గురించి ఒకటి ఒక ఫోన్ నెంబర్ ద్వారా పెట్టుకోవడం జరిగింది ట్రాక్ చేసి సార్ చెప్పినట్టు చాలా మంచి ఇన్వెస్టిగేషన్తో పట్టుకోవడం జరిగింది కానీ తను 6 డేస్ టైంలోనే మొత్తం అతను అరెస్ట్ చేయడం ప్రాపర్టీ అంటే ఉంది అట్లాగే ఇదే అఫెన్స్లో 3 ఇయర్స్ బ్యాక్ 2021 దాదాపు 3 ఇయర్స్ బ్యాక్ ఉన్నప్పుడు ఇదే అఫెన్స్లో జరిగి అప్పటి నుంచి దొరకలేదు ఇతను ఫుటేజ్లో నడక చూసి ఇతనే ఉంటాడని మనం క్రాస్ చేస్తే అది కూడా అనిపించేయడం జరిగింది ఈ విధమైన ప్రోత్సాహం ఇచ్చి సార్ మమ్మల్ని ముందుకు నడిపించినందుకు చాలా తరలికి సిసిఎస్ గారికి కూడా వాళ్ళు కష్టపడి పనిచేసినందుకు అభినందనలు తెలియజేసుకుంటాను మన దేశం తాళం కాకుని అతను ఒక టెక్నిక్ గా చేతితో కొడుతుంటే ఇప్పుడు వచ్చాడు మేము ప్రాక్టికల్గా చూడటం జరిగింది అంటే అందుకని మేము లాకప్లో కూడా దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సి వచ్చి పరిస్థితి వచ్చింది ఎందుకంటే దాన్ని ఏదో ఒక విధంగా నేను చూశాను ఆ తాళం ఇలా తిప్పి ఏదైతే లాక్ ఉంటుందో ఆ లాక్ ఉన్న వైపు నుంచి ఒక ఫోర్స్గా చేతితో కొడుతున్నాడు ఆ లాక్ ఎందుకు అంటే ఇలా కూర్చుంటుంది కాబట్టి అది వదిలేస్తుంది అదే ఇప్పుడు నువ్వు అది కూడా అడిగా ఇంట్రాగేషన్లో నువ్వు మరి అక్కడ ఏమి ఇంప్లిమెంట్ పెట్టలేదు ఎలా బ్రేక్ చేసావంటే నేను చేతులు చేస్తాను ఇలా చేస్తాను కానీ ఏంటంటే వాళ్ళ బీడ్ ఉపయోగించిన గడియ బీడ్ అంటే బ్రాస్ కాదు ఐరన్ కాదు బీడ్ మూలక మొదలు తిరిగిపోయాడు సబ్సిక్వెంట్లీ ఇంట్రాగేషన్లో ఏ విధంగా ఓపెన్ చేశారు కాళ్ళ నుంచి లోపల ఎలా ఓపెన్ చేశారంటే మన ఈ పట్టకారం ఉంటుంది కదా
अदे मन के कारखंड पटा बटार पैन पदना पद ग्रामल इंटाक्ट पद्धति రెండో దాంట్లో 150 గ్రాములు అంటే కేసులో కూడా అంటే వాళ్ళు ఒక వటాను గోల్డ్ అని ఎఫ్ఆర్లో చెప్పిన తర్వాత వెరిఫికేషన్ వాళ్ళు అది గోల్డ్ అని చెప్తున్నారు ఒక వటా దాదాపు 2.5 కేజీలు వెండి అని చెప్పడం జరిగింది కడ్డీలు అయితే మీద కొన్ని ముద్దలుగా పడి ఉంటుందో అది కూడా కొన్ని అంతేకాకుండా కొన్ని ఇంటి వస్తువులు కూడా వాళ్ళు పోయినట్టు చెప్పడం జరిగింది అది కొన్ని ఇంటాక్ట్ మన సీస్ మన ఫింగర్ ప్రింట్ వాళ్ళు చేసినప్పుడు ఒక 4 ఐటమ్స్ కూడా దొరికినాయి అది కూడా తగ్గించుకున్నారు వాళ్ళు అంటే బ్రాస్లెట్ ఎక్సెట్రా 4 వస్తువులు దాకా అలాంటివి కొన్ని వాళ్ళ రోల్ గోల్డ్ ఒకటో తగ్గింది మన పోయిన దాంట్లో ఇంటాక్ట్ ఎందుకంటే అతను క్యారీ బ్యాగ్లో వేసుకెళ్ళాడు ఆ క్యారీ బ్యాగ్తోనే మూట మూటలానే పట్టుకొచ్చాం అది మనకి మనమంటే రియాక్ట్ అవడం అసలు కూడా భయపడాలా హ్యూజ్ గోల్డ్ కాబట్టి బయట తీయటానికి భయపడి మరి ఎక్కడ అమ్ముదామని చూడటంతో మనకి దొరకటం జరిగింది కారులోనే ఉంది ఆ కారు పెంచారు కాబట్టి ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది నెంబర్ ప్లేట్ మార్చడం జరిగింది ఆ నెంబర్ ప్లేట్ తీసి వేరే ఒక ఒరిజినల్ నెంబర్ ఉంది ప్రస్తుతం అంటే ఇప్పుడు చెప్తాం పెద్ద ఆవిడ కంప్లైంట్ భార్య వాళ్ళు ఏదో ఉన్నాయి అంతకు ముందు అందుకని మేము చెక్ చేసుకుంటాం దీంట్లో మన క్రిస్టల్ క్లియర్గా ఇంటాక్ట్ రాకపోతే అలాగే పట్టుకొచ్చాం ఇప్పుడు మన గోల్డ్ కానీ గమనించాం ఫస్ట్ కూడా ఏది మన వడ్డాణం కూడా తర్వాత అది స్పూరియస్ గోల్డ్ అని మనం చెప్పడం జరిగింది అలాగే ముందు పోయిందన్న వెళ్ళి మంచం మీద అక్కడే ఉంది మరి మా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు ఏదో గ్రూప్ కానీ కానీ చూస్తారు కాబట్టి అది చూసినప్పుడు కొన్ని కొన్ని ఐటమ్స్ కూడా అక్కడే దొరకడం జరిగింది కానీ ఎందుకంటే ఎగ్జామ్ చేసిన అనవు కానీ కానీ మర్చిపోయి కూడా మన వస్తువులు ఇక్కడ ఉండాలి కదా అని చెప్పి ఉండదు ఇది ఇట్లాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ లో మనం ఏం చేస్తామంటే అరెస్ట్ చేసినప్పుడు ఇమీడియట్ గా మొత్తం వీడియో రికార్డ్ చేస్తున్నాము సో మనకి ఎవరు కంప్లైంట్ అలాగే కూడా డౌట్ ఉండకూడదు సో ఈ కేసులో కూడా అరెస్ట్ చేసినప్పుడు మొత్తం వీడియో రికార్డింగ్ చేశాము అది కూడా ఎవిడెన్స్ గా కోర్టులో పెట్టాను సో ఇట్ ఇస్ క్రిస్టల్ క్లియర్ మనకే బండిలోనే అంతా ఇంటాక్ట్ ప్రాపర్టీ రిపేర్ దొరికింది ఆ మొత్తం ప్రొసీడింగ్స్ కూడా వీడియో రికార్డ్ చేసి ఉన్నాయి అది కంప్లైంట్ కూడా చూపించడం జరిగింది అదే కూడా కోర్టులో కూడా మేము అది ఎవిడెన్స్ గా పెట్టాం మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో 13 ఉన్నాయి గుంటూరులో 2 కొత్తపేటలో 2 ఉన్నాయి మిగతా వేరే జిల్లాలో ఉన్నాయి సార్ ఇన్ని కేసులు ఉన్నాయి మరి అతన్ని ఏమి చేయరా మళ్ళీ రేపు బెయిల్ తీసుకొని వదిలేస్తే మళ్ళీ ఇంకోటి చేస్తాడు కదా దానికి ఏమైనా పరిష్కారం చేస్తున్నారు అతని మీద ఆల్రెడీ మన దగ్గర వీడి మీద షీట్ లేదు సో ఫస్ట్ ఏం చేస్తాము సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామండి సో ఈ రెండు కేసెస్ మీద ఒక కేసు అరెస్ట్ చేస్తున్నాము వేరే కేసులో కూడా పీటీ వారెంట్ మీద తీసుకుంటాము ప్రిజనర్ ట్రాన్స్ఫర్ వారెంట్ మీద ఒక రోజు లోపల అది వెరిఫై చేయాలి మేము సో అది కూడా మేము ఆలోచిస్తున్నాము సో యూజువల్లీ మనం పీడిఎఫ్ పెట్టినప్పుడు రోటీ షీటర్స్ కానీ బుక్ లెగర్స్ మీద పెడతాము బట్ ఈజ్ అ హ్యాబిచువల్ అఫెండర్ కాబట్టి అది కూడా వెరిఫై చేసి లీగల్ అప్లై తీసుకుని పీడిఎఫ్ కేసెస్ మీద అప్లోడ్ చేస్తాము మేము చూసాము మొత్తం మన సీసీటీవీస్ మొత్తం ట్రాక్ చేసాము వాళ్ళు ఒంటరిగా వాటే డ్రైవ్ చేసుకుని వచ్చారు వెహికల్ అదే నెట్ క్లియర్ వాళ్ళతో పాటు ఎవరు లేరు సింగిల్ అండ్ వాళ్ళ ఎమ్ కూడా అదే ఎప్పుడు కూడా ఈ 77 కేసులు కూడా సింగిల్ అఫెండ్ చేస్తారు ఎవరు పార్ట్నర్ ఉండవు అంటే పర్టికులర్గా ఎట్లా తెలిసింది సార్ అదే ఇల్లు అదే అక్కడే ఉంటాయి అని
అది కూడా. సో ఇందులో స్టార్టింగ్ లో కూడా అది కూడా కొంతమంది అడిగారు, వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఏదైనా చెప్పారా, ఏదైనా కాన్స్పిరసీ ఉందా? సో ఇది ఏంటంటే వాళ్ళ మన వెరిఫై చేసినప్పుడు ఆ ఏరియాలో ఫస్ట్ వాళ్ళు స్కూల్లో వెళ్ళి కొన్ని హౌసెస్ చెక్ చేశాడు, ఏం దొరకలేదు అక్కడ, లోకల్ హౌసెస్ దొరకలేదు. సో అటునుంచి గుంటూరు వచ్చినప్పుడు అదే ఏరియాలో దిగి అదే ఆ హౌస్ కాకుండా ఫస్ట్ వేరే చూశారు, 2-3 హౌసెస్ చూశారు. ఆ వన్ అవర్ పీరియడ్ చెప్పాను నేను. సో వేరే ఆ సరౌండింగ్ లో వేరే ఇల్లు కూడా చూశారు, అక్కడ అన్న ఇన్మేట్స్ ఉన్నారు అందరు. అప్పుడు వీళ్ళు లక్కనొచ్చు మేము ఎవరు ఉన్నారో ఉన్నారు, అదే టైం బయటకు వెళ్ళారు వాళ్ళు, అల్లుడు ఉన్నారు వాళ్ళు బయటకు వెళ్ళారు 1 అవర్ కోసం. అప్పుడు టోటల్ లక్ గా వాళ్ళు అక్కడ ఉన్నారు, అది లోకల్ కనపడింది. సో అప్పుడు అండ్ ప్లస్ ఇంకొక టీమ్ ఏంటంటే వాళ్ళు వేసిన తాళాలు కూడా చాలా చిన్నది, ఇది వెరీ డెలికేట్. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఐటమ్స్ కూడా ఉపయోగించలేదు, నో నీడ్ ఫర్ హ్యామర్ టు బ్రేక్ ఓపెన్ ఆల్సో, చేతులతోనే కొట్టేసాడు. సో అది ఎడిషనల్ స్పీకర్ చేస్తాను.